మీరు 1974లో మీరు 1971 సెన్సస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 5% 6% క్రిస్టియన్లు ఉండేది, ఇది జనాభా లెక్కల ప్రకారం. టుడే 8 is 1% or 2%. విల్ యూ బిలీవ్ ఇట్? ఇది నిజమే నమ్మంటారా? ఎందుకంటే వాళ్ళు చెప్పరు, చెప్పొద్దని. దట్ ఈస్ ది చర్చ్ స్ట్రాటజీ, దట్ యూ డోంట్ రివీల్ దట్ యు హావ్ కన్వర్టెడ్, యూ కంటిన్యూ టు టెల్ గవర్నమెంట్ అండ్ ఎవ్రీవన్ దట్ యు ఆర్ హిందూ అని. బట్ నౌ ఎవ్రీవన్ నోస్ దట్ ఈస్ మోర్ దాన్ 20%. నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో చర్చలేదు, అసలు ఆ చర్చ్ అనే పదమే మాకు అర్థం తెలియదు. బట్ ఈ టుడే ఐ మీన్ మై విలేజ్ దేర్ ఆర్ 3-4 చర్చెస్, గుడి ఒకటే. అవును, ఎక్కడ నుంచి వస్తున్నా, ఎంత డబ్బు వస్తుంది? ఇదొక దిస్ ఇస్ రిలీజియస్ అగ్రెషన్. రాజకీయం గురించి యాజ్ సెడ్ మీకు రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ లేదన్నారు, కానీ డెవలప్మెంట్ ప్రకారం, ప్రజల అభివృద్ధి ప్రకారం మీరు చూస్తే కనుక ఏపీని మీరు ఎలా చూస్తున్నారు? అక్కడ ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలప్మెంట్ పాయింట్? నేను యాక్చువల్లీ ఏపీ వెళ్ళలేదమ్మా, మాది వరంగల్ కాబట్టి నాకు పక్క రాష్ట్రం కిందకి వస్తుంది నాకు. ఏదో అప్పుడప్పుడు వెళ్తుంటాను తప్పిస్తే, బట్ దెన్ ఏదో బంధువులు వాళ్ళు ఉన్నారని అప్పుడు వెళ్తున్నాను తప్పిస్తే, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ మట్. బట్ వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ నాట్, అట్లీస్ట్ ఆ రోడ్లు ఏం సరిగా లేవు, అది దట్ ఈస్ విజిబుల్. సో బియాండ్ దట్ నో, మై ఇంట్రెస్ట్ ఈస్ ఆల్సో నాట్ ఇన్ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ ఆల్ దట్. ఫిజికల్ డెవలప్మెంట్ ఏముందమ్మా, దట్ క్యాన్ బి డన్. మెటీరియల్ డెవలప్మెంట్ ఈస్ నాట్ ది ప్రాపర్ డెవలప్మెంట్. యువర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, యువర్ ధార్మిక్ డెవలప్మెంట్, these are the things which sustained the civilization, not buildings, not structures. Okappudu mana oorlalo meer anni, the only permanent structure used to be temple and all other anni gudisile unde telusa meeku, meer pedda pedda meer agraharallo kuda ive unde, anta pedda pedda aakasham ayi eppudu ledu, devudike kavalu gaani manake enduku, maname mana temporary, devudu permanent. Adbhutam. So adi aa vidhanga undedi mana sanskruti, adeyamma. Endukante manamu consumption society kaadu, consumerist society kaadu manu. Now we have become consumerist total. So idantha physical development adi, ippudu adi kaadu manaku kavalsindi. Ippudu okappudu devalayalu entha pramukhyam undi, ippudu club lu entha pramukhyam undi. Avunu, okappudu pedda vallu andaru sayantram aithe gudiki poyi akkada koochoni edo krishna ramani bhoje adi chesi, okkalu veelaithe kodi prasadam petti tini avunu vache vallu. Ippudu andaru sayantram aithe club lu pothunnaru packet aadatamu, lekapothe akkada andi rakarakala idi pani cheyadam tappisthe. So now that shows ఇది మన మన సమాజము, మన నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది మనకు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ క్లబ్ ఆ పక్కన మీరు రామాలయం ఉంది, మీరు ఆ రామాలయం చూడండి, జూబ్లీహిల్స్ క్లబ్ చూడండి. అసలు జూబ్లీహిల్స్ క్లబ్ మీ కారు పెట్టుకోవడానికి ఏమో ఉండదు, పార్కింగ్ ఈ రామాలయంలో మనుషులే కనిపించరు. మనం అంటే అంత టు దాట్ లెవెల్ ఆఫ్ డీహిందూయిజేషన్ హిందూ సొసైటీ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద లాస్ట్ 73 ఇయర్స్. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే అహిందూకరణ అని మన కనుక ఒక శబ్ద ప్రయోగంగా చేస్తే, హిందూ సమాజము అంత స్థాయికి దిగజారిపోయింది, అంత అహిందూకరణ జరిగింది. వీఆర్ బీయింగ్ డీ. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ మోర్ దాన్ కన్వర్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ రిలీజియన్, వాట్ ఈస్ రిక్వైర్డ్ యూ హెవ్ టు కన్వర్ట్ హిందూస్ బ్యాక్ టు హిందూయిజం. నౌ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు పైబడిన చాలామంది, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా రీల్స్ చూస్తున్నాను సార్, ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ అని. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం, 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇంట్లో వాళ్ళ భక్తి లేదంటే ఒక ట్రెడిషనల్ వేలో పిల్లలకి మంచి చెప్తూ, ఇంట్లో ఒక హ్యాపీగా ఒక డివోషనల్ ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని ప్రశాంతంగా హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, అదే 60-70లో ఉన్న విమెన్ కూడా ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ అని ఒక 4 పెగులు పెట్టి నేను హ్యాపీగా లీడ్ చేస్తాను. నేను రీల్ చూస్తే నేను ఆశ్చర్యపోయా. ఇట్స్ ఆల్ కన్స్యూమర్, ఎందుకంటే వీ స్టార్టెడ్ లవింగ్ అవర్ బాడీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అదొకటి. రెండోది, ఒకప్పుడు వయసు తక్కువ అని ఎక్కువ చెప్పుకునేది, ఎందుకంటే సమాజంలో గౌరవం ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణకి మీరు అన్నా చూసారా, మీరు అంత ఏజ్ అనిపించారు నాకు. ఇప్పుడు నాకు అది నచ్చదమ్మా. సార్, నేను ఎయిర్పోర్ట్లో మా ఏదో ఒక 2 నెలల క్రితము చిన్న పిల్లాడు ఉంటే ఆడదో కొద్దిసేపు ఆడుకున్నాను నేను. అయితే వెళ్తున్నప్పుడు వాళ్ళు నాన్న అన్నారు, అంకుల్ నమస్తే చెప్పాను. అంటే నేను చెప్పాను, నన్ను ఎందుకు అట్లా కాదండి, అంకుల్ తాతాన్ని పిలిపించినాను, తాతాన్ని పిలిపించి నేను సంతోషపడతాను, అంకుల్ అని పిలిపిస్తే నన్ను యూఆర్ ఓన్లీ ఇన్సల్టింగ్ మీ. సో ఇట్లా ఉంది. అంటే వయసుని దాచిపెట్టుకోవటం ఎందుకమ్మా, వయసు దాచిపెట్టుకోవడం అవసరం? అంటే ఇది బేసికల్గా ఏంటంటే కన్స్యూమరిజం. బేసికల్గా ఇది దిస్ అగైన్ ది థాట్ కమ్స్ ఫ్రమ్ ది అబ్రహామిక్ థియాలజీ. అబ్రహామిక్ థియాలజీ హ్యాస్ 3 రిలీజియన్స్, జూడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అబ్రహామిక్ థియాలజీ అంట, అబ్రహామిజం అదంట. వాళ్ళు ఏమో అందులో ఏమంటారంటే, భగవంతుడు
ఒకరోజు సడన్గా మనిషిని అంటే మగవాడిని పుట్టించాడు. మగవాడి ఆనందం కోసము ఆడవాళ్ళని, జంతువులని, నీళ్ళని, ప్రకృతిని మొత్తాన్ని పుట్టించాడు. అన్యాయం. మిసోగైనిజం కమ్స్ ఫ్రమ్ దేర్. మనమేమో రివర్స్ చెప్తాము, అమ్మవారి దగ్గర నుంచి నేను పుట్టానని చెప్తాను నేను. మనం మనకు అమ్మవారి ముఖ్యం, కానీ అక్కడేమో. సో అది అక్కడే. సో ది వరల్డ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది మ్యాన్. ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ డిస్ట్రక్షన్ కమ్స్ ఫ్రమ్ దేర్. మీరు ఏది అడవులను నాశనం చేయటము, నదులను పాడు చేయటము, ఏది చెరువులను పాడు చేయటము, వాతావరణాన్ని కలుషితం చేయటం, ఇదంతా కమ్స్ ఫ్రమ్ దేర్. మీరు క్యాపిటలిజం కానీ, ది కమ్యూనిజం కానీ, ఆల్ దీస్ ఇజమ్స్ ఇంక్లూడింగ్ సెక్యులరిజం కమ్స్ ఫ్రమ్ దేర్. దట్ ఫండమెంటల్ అబ్రహామిక్ థాట్, థియాలజీ. True. And this is totally diametrically opposite to Hindu thought. True. Hindu thought says, and inkokati manu oke janma kada antamu, adi kuda Abrahamic thought amma. Endukante meeru vallaki after life is more important than the life. Right. Ante ikkada ee oka janma chesi ayipoyin tarvata ee permanent ga heaven lo gaani hell lo gaani manu adi naragamlone swargamlone ee permanent untu. Manadu ala kaadu kada. నువ్వు మళ్ళీ పునర్జన్మ వస్తావు, నువ్వు ఇక్కడికే పునరపిజనం. నువ్వు ఇప్పుడు తప్పు చేస్తే కుక్కవై పుడతావు, నువ్వు ఇప్పుడు మంచి పని చేస్తే కొంచెం మంచి స్థాయిలో ఉంటావు, ఇంకా మంచి పని చేస్తే నీకు జన్మరాహిత్యం అయిపోయి భగవంతుల్లో కలిసిపోతావు. తేడా ఉంది కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు హోటల్ రూమ్, సింపుల్ ఉదాహరణ చెప్తాను, మీ ఇంటిని మీరు శుభ్రంగా పెట్టుకుంటారు కదా. అబ్సల్యూట్లీ. కానీ మీరు హోటల్ రూమ్లో ఉంటే ఒక రాత్రి మీరు అంతా శుభ్రం చేసి వస్తారు వచ్చేటప్పుడు రారు కదా. ఎందుకు? ఎందుకంటే ఈ ఇల్లు మనది. అంటే నేను ఇక్కడ చచ్చిపోయినా కానీ మళ్ళీ వస్తాను, అందుకోసం ఈ చెట్టు ఇక్కడ నాచి ఒక మామిడి చెట్టు పెడితే మళ్ళీ నేను వచ్చే పునర్జన్మలో నేనే మామిడికాయలు తినొచ్చాము, లేకపోతే ఇంకో మంచి పని చేస్తే ఇంకోటి రావచ్చు అనే ఉద్దేశంలో ఉంటాం. అందుకోసం మన ఇల్లుని, మన ఈ భూమిని ఇల్లు లాగా చూసుకుంటాం. కానీ మీరు ఒకే జన్మ ఉందంటే మీరు హోటల్ లాగా చూస్తారు. సో దట్ ఈస్ వేర్ ది కంప్లీట్ ది డిఫరెన్స్ ఇన్ థాట్ ప్రాసెస్. ట్రూ. దే ఎంజాయ్, దే ఎక్స్ప్లాయిట్ అండ్ ఎంజాయ్ ద నేచర్, బట్ వేర్ యాజ్ వి ప్రిజర్వ్ అండ్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద నేచర్. దిస్ ఈస్ ద హిందూ థాట్ అండ్ దట్ ఈస్ ది అబ్రహామిక్ థాట్. నిజంగా రిపబ్లిక్ డే రోజున మీతో ఇంత అద్భుతమైన కాన్వర్జేషన్ చేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.